పదవ తేదీన ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో చట్టంలో పెట్టిన అంశాలని పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని ముఖ్యంగా అందులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫు హక్కైన ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్తో రేపు ధర్నా చేస్తున్నాం, ఎల్లుండి ధర్నా చేయబోతున్నాం. నిన్నటి రోజున అనకాపల్లి నుంచి ఒక ట్రైన్లో, అలాగే తిరుపతి నుంచి ఇంకొక ట్రైన్లో, రెండు ట్రైన్లో క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా సుమారు 3000 మంది ఇప్పటికే బయలుదేరినారు. వీరితో పాటు ఇంకా జిల్లాల్లో ఉన్న పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి ఎల్లుండిన జంతర్ మంతర్ దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్పై ధర్నా చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు, 3 గంటల తర్వాత అక్కడి నుంచి పార్లమెంటు వరకు మార్చి చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఈ అంశంలో ఢిల్లీలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఎవరుంటే అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, అందరూ దీన్ని సహకరించాలని, అటు మీడియా కానీ ఇటు అందరూ కూడా దీనికి పూర్తి మద్దతు ఇమ్మనమని, ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం అనే విషయాన్ని ముందుగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలు అయింది. 15 నెలల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో, మన హక్కు ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రజల తరఫు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజల హక్కు ఏదైతే ఉందో, ఆ నినాదంపై ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో అటు ప్రధానమంత్రి గారిని కానీ, రాష్ట్రపతి గారిని కానీ, లేదు సంబంధిత మంత్రులు కానీ కలిసి సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా చేయవలసి వస్తుందంటే, 15 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీ ఈ అంశాన్ని అటు వారి తాలూకా భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ మీద ఏ విధమైన ఒత్తిడి తేకుండా, రాజకీయ స్వలాభంతో, రాజకీయ స్వార్థంతో, రాజకీయ వ్యాపారాలు చేసుకుంటూ ఈ అంశాన్ని వచ్చి పక్కన పెట్టిన నేపథ్యంలో ఇక ప్రధాన ప్రతిపక్షంగా మనం వచ్చి పెద్దల్ని కలవడమే కాదు, ప్రజావాణిని ప్రజల తరపున అటు ఢిల్లీలో వినిపించాలి. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని తొంగలో తొక్కుతుంది అనే, అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్న కార్యక్రమం కాదు, తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్తున్నట్లు. మీ తాలూకా మీ నాయకులు, ఆ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో ఏం మాట్లాడారో ఒకసారి ఆలోచన చేయండి. అటు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ, లేదు భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలు కానీ ఏం మాట్లాడారు? వారం రోజుల కిందట పార్లమెంటు సాక్షిగా సంబంధిత మంత్రి చెప్పిన సమాధానం, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో వాళ్ళ మంత్రులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎవరు కూడా అక్కడ ఏం మాట్లాడలే. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు పెద్దలందరూ కూడా, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి సీతారామన్ గారు కానీ, లేదు సుజనా చౌదరి గారు కానీ, లేదు పార్లమెంట్ సభ్యులు కానీ, ఇక్కడున్న రాష్ట్ర మంత్రులు కానీ చెప్తున్నారు
మిగతా పార్టీలకి మిగతా వ్యక్తులకి అసలు అవగాహన లేదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది అని చెప్పి చెప్తున్నారు. సరే, మాకందరికీ కూడా తెలియదు, మాకందరికీ రాజ్యాంగం తెలియదు, మాకెవరికి కూడా చట్టం తెలియదు, అంశాలు తెలియదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ ఏమీ తెలియదు. ఓకే, మీకు తెలుసు, మరి మీరు మాట్లాడుతున్నారే, కానీ ఎవరైతే సంబంధిత మంత్రి మాట్లాడారో పార్లమెంట్లో, ఆ మంత్రితో కనీసం మీరు వివరణ ఇప్పించిపోయారా పార్లమెంట్లో? మళ్ళీ ఈ అంశం వచ్చి ఒక బీహార్కే సంబంధించిందేనని, లేదు అంటే ఆయనతో పైన కానీ ఆయనతో మాట్లాడించి, నిన్న నేను పార్లమెంట్లో చెప్పిన అంశం దీనికి సంబంధించింది, నేను ఆయనతో చెప్పించిపోయారా? ఎక్కడ చెప్పించలే, ఎందుకు మబ్బి పెడతారు? ఒక్కటి కాదు, సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు, దేశ ఆర్థిక మంత్రి, సంవత్సరకాలం పాటు భారతీయ జనతా పార్టీ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో సమావేశం పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది సాధ్యమైనది కాదు, ప్రత్యేకమైన ఆర్థిక అంశాలని దాన్ని ఆలోచన చేస్తామనే అంశాన్ని వారు చెప్పిన నేపథ్యం. సీతారామన్ గారు వచ్చి మొన్న ఇందాక చెప్పాను నేను, ఇది బీహార్ సంబంధించిన అంశమని ఆవిడ చెప్పిన సందర్భం, మారే చెప్తారు మళ్ళీ ఏప్రిల్లో 27వ తారీఖు నాడు ప్రత్యేకవాదం ఎప్పుడు వస్తుందో చెప్పలేమని ఆవిడ చెప్పిన మాటలు. విభజన చట్టానికి సంబంధించి ఈ అంశాన్ని పరిశీలన, ఈ అంశాన్ని పరిశీలిస్తూ ఇంప్లిమెంట్ చేసే శాఖ హోంశాఖ, హోంశాఖ మంత్రి గారు చెప్తున్నారు దీన్ని పరిశీలిస్తున్నామని చెప్పని మార్చి నెలలో 7వ తారీఖున వారు చెప్పారు. 9వ నెలలో మీరు చెప్తున్నారు ప్రణాళిక సంఘం లేకుండా ఇబ్బంది లేదు, చెన్నై వైజాగ్ కారిడార్ పనుల్ని మేము ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఏంటి, ప్రణాళిక సంఘం తాలూకు సిఫార్సు లేకుండా ఇబ్బంది లేదు, వారు లేకపోయినా పర్వాలేదు, కార్యక్రమాలు చేస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. మన సుజనా చౌదరి మన మంత్రి గారు మళ్ళీ ఈయన పార్లమెంట్లో నాయకులు, తప్పకుండా సాధిస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఈయన ఒక మాట చెప్తున్నారు, అలా రోజుకో మాట, అటు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఈ ప్రజలకు గందరగోళంలో తోస్తున్నాయి. ఈరోజు సాక్షాత్తు రేపటి రోజున మేము ధర్నా పెడుతున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటరీ నాయకులు సుజనా చౌదరి గారు విజయవాడలో ఒక పత్రికా సమావేశం పెడుతూ వారు మాట్లాడుతున్న మాటలు, ఏపీకి ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, ఏపీకి ప్రస్తుతం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తారని, నిపుణుల కమిటీ వేస్తున్నాము, నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆలోచన చేస్తారనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ కొత్త మాట మళ్ళీ చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజీ అనే అంశాన్ని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం సుజనా చౌదరి గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ అడుగుతున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఫైనాన్స్ కమిషన్కి మీరు ఆర్థిక ఆర్థిక సంఘానికి వచ్చి ముడిపెడుతున్నారే. ఈ దేశంలో క్యాబినెట్ సుప్రీమా, ఫైనాన్స్ కమిషన్ సుప్రీమా, ఎవరి తాలూకా ఎవరి తాలూకా? ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ ఇస్తుంది, దాదాపు మ్యాండేటరీ కాదు అది. ఈ దేశంలో ఇచ్చిన 12 రాష్ట్రాలకు ఇచ్చిన సందర్భ నేపథ్యంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించారు తప్ప, నిర్ణయాన్ని అమలు జరిపారు తప్ప, అప్పుడు ప్రధాని ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేశారు తప్ప ఇవి కాదే. సాక్షాత్తు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్కి ఈ స్పెషల్ స్టేటస్ ఇచ్చిన నేపథ్యంలో వారు పార్లమెంట్లో ప్రకటన చేశారు, మర్నాడు వచ్చి ఇచ్చారు. మరి మార్చి 2వ తారీఖు నాడు రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత అప్పుడున్న యూపీఐ ప్రభుత్వం రికమెండ్ చేసి మరి పంపిందే, కేబినెట్ నిర్ణయం తీసుకుందే, ఆయన అవాళ్ళ నిర్ణయం తీసుకున్న 3 అంశాలు, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన
మండలాలను వచ్చి ముంపు మండలాలుగా ముంపు మండలాన్ని ఆంధ్రాకి చేర్చడము, అలాగే మన రాష్ట్రంలో ఉన్న విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాన్ని, మూడో అంశం స్పెషల్ స్టేటస్. మరి రెండు అంశాలను చేశారే, మరి మూడో అంశాన్ని ఎందుకు చేయలేదు ఈ ప్రభుత్వం అడుగుతున్నాం. అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందని అడుగుతున్నాం. మీకు ఎక్కడుంది చిత్తశుద్ధి ఉందా మీకు అడుగుతున్నాం. మాటంటే అమెరికా వెళ్తారు, యుఎస్ అమెరికా వెళ్తారు, టోక్యో వెళ్తారు, సింగపూర్ అంటారు, చైనా అంటారు, లేదు అంటే మీరు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు విహారయాత్రకి వెళ్ళండి, దానికి మాకు అభ్యంతరం లే. కానీ ఇవాళ రాష్ట్రం తాలూకా ప్రజల తాలూకా హక్కు ప్రత్యేక వాదా. ఈ వాదా గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ మంత్రులు కానీ మీ తాబేదారులు ఎందుకు మాట్లాడలేదు ఢిల్లీలో? ఏమిటి మీకు ఉన్న ఆలోచన ఏంటి మీ మిత్రపక్షంతో? ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు, పణంగా పెడుతున్నారు? ఇవాళ అందుకే ఈ నేపథ్యంలో ఒక బాధ్యత మీద ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ప్రయోజనాలు కాపాడే పార్టీగా, ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కాంక్షించే పార్టీగా మా బాధ్యతగా ఇక మాటలు కాదు చేతల్లో కార్యక్రమాన్ని ప్రజావాణిని వినిపించాలనే ఉద్దేశంతో ఎల్లుండిన పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీలో పెట్టడం జరిగింది. ఎప్పుడో ఎక్కడో దేశ చరిత్రలో ఒకటి రెండు సందర్భాల్లోనే ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆ ప్రభుత్వాలు చేశాయి తప్ప, ఆయా రాష్ట్ర ప్రజలు చేశారు తప్ప, ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా ఢిల్లీలో ఈ ధర్నా కార్యక్రమాలు చేయలేదు. ఇది అత్యవసరమైన విషయం. మన రాష్ట్రం విభజన జరిగిన నేపథ్యంలో అటు తెలంగాణ ప్రజలు కానీ అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ ఆ రోజు చేశారు. మళ్ళీ అలాంటి సమయం ఆసన్నమైంది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన ఆసన్నమైంది, ప్రజావాణిని వినిపించవలసిన సమయం వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఈ క్షుద్ర రాజకీయాలతో సొంత ప్రయోజనాల కోసం, వ్యాపార లావాదేవీల కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా పణంగా పెడుతుందో దాన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇవాళ ఈ ధర్నా. అంతేగాని ఈ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధుల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని దించమని చెప్పడం కోసం ఇక్కడ ఈ ధర్నా కాదు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లుండి అక్కడ జరుగుతున్న ధర్నాదాలకు ప్రజల తాలూకు వాణిని, అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు వాణిని, 13 జిల్లాలతో సంబంధించిన వాణిని ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి రాబోయే కాలంలో ఉండాలో, ఈ ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు ఏ విధంగా తెచ్చుకోవాలో, ఎలాగే నిరుద్యోగ సమస్యను తీర్చుకోవాలో, ఏ విధంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, కార్యక్రమం కావాలని కోరుకుంటున్నారు. ఆ వాణి రేపు వినిపిస్తున్నాం అక్కడ. కాబట్టి ఢిల్లీలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అందరూ కూడా దాంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయమని, దీన్ని రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో కాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల్ని నాయకుల్ని, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వారితో మాట్లాడడం జరిగింది. ఆ నాయకులతో, ఇద్దరు కార్యదర్శులతో మాట్లాడడం జరిగింది, నేషనల్ సెక్రటరీస్తో మాట్లాడడం జరిగింది. వారు తప్పకుండా వారి పార్టీ తరఫున వారు మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇస్తున్నారు. వారందరూ వారు దానికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఆ పార్టీ నాయకులు బరండి. మాది పోరాటం, మేము ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. దీనికి సంబంధించిన ఎవరు వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా వచ్చి మేము కూడా ఈ తప్పు చేస్తుంది, మా మిత్రపక్షం మాకు అన్యాయం చేస్తున్నాం వస్తే కమాన్ వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ ఏమింది, తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదా ఇది ఈ విషయం ప్రత్యేక హోదా? మరి జాతీయ వీళ్ళకి అక్కర్లేదా అంటే మీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదా?
మా బాధ్యతగా మేము చేస్తున్నాం. మా బాధ్యతగా మీ మీ ఉద్దేశం వచ్చి మీరు రాజకీయ కోణంలోని వచ్చి ఏబిఎన్ కాబట్టి మీరు రాజకీయ కోణంలో ఆలోచన చేస్తున్నారని ప్రశ్న వేస్తున్నారు. ఎంతసేపు రెండు పార్టీ ఇక్కడ పార్టీ దయచేసి దీన్ని రాజకీయ దృష్టితో చూడొద్దు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతున్నాం, కోరుతున్నాం, ఇది రాజకీయ దృష్టితో, రాజకీయ స్వలాభం కోసం, వ్యాపార లావాదేవీల కోసం, రాజకీయ వ్యాపారం కోసం నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం తప్పు. ఇది ప్రత్యేక హోదా, మన హక్కు, ఎక్కడ కాపాడుకోవడానికి మేము ముందు ఉండాలి అని ఇంతవరకు కూడా అడిగాం. వాళ్ళు రావట్లేదు కాబట్టే, వాళ్ళు చేయట్లేదు కాబట్టే, స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు కాబట్టే ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ప్రత్యక్ష పోరాటానికి దిగవలసి వచ్చింది. వాళ్ళు మటుకు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు పార్లమెంట్లో చేస్తారు, చేసుకుంటారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. ఇది ఇష్యూ వచ్చినప్పుడు, ఇష్యూ వచ్చినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఇష్యూ అందరికి సంబంధించినంత ఫ్లోర్లో ఆటోమేటిక్గా దాని మీద కోఆర్డినేట్ చేస్తారు ఇష్యూ మీద. తప్పేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఏ పార్టీ మా అక్కడ ఇష్యూ తెచ్చుకొచ్చినా దాన్ని సపోర్ట్ చేయాలి కదా. దాన్ని వాళ్ళు మాట్లాడతారు. మేము ఇప్పటికే మా నాయకుడు ఆయన పార్టీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎడ్జెంట్ మోషన్ ఇచ్చారు, వాయిదా తీర్మానం అడిగారు, దాని మీద మాట్లాడారు, దాని మీద చేశారు. ఇప్పటికే అడిగారు. అవుతుంది వాళ్ళ కార్యక్రమం చేస్తున్నప్పుడు మా ఫ్లోర్లో మా సభ్యులు ఉన్నప్పుడు తప్పకుండా దాని మీద మాట్లాడతారు. మా అంతటి మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము సమర్థిస్తాం. రాష్ట్ర ప్రయోజనం సంబంధించిన ఏ అంశాన్నైనా పార్లమెంట్లో, ముఖ్యంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాంతో ఏ పార్టీ పార్లమెంట్లో ఉన్నా అందరితో ఉంటాము. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనకండి, అనట్లేదు కాబట్టి కదా మనం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు చేస్తుందని మేము అంద ఎప్పుడు ఎప్పటి ఇచ్చుకున్నాం. ఎందుకు లాలుచ్ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో లాలుచ్ అయిపోతుంది. అధికారం కోసం కొమ్ము కాస్తుంది, వారి వ్యాపారాల కోసం ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు బయట బయటకు రాకుండా కాపాడడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకో మంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నారు, రోజుకో మంత్రి ఇవాళ సుజనా చౌదరి సాక్షాత్తు పార్లమెంటరీ నాయకుడు చెప్తున్నాడు ప్రత్యేక ప్యాకేజీ ఎవరు ఇచ్చారు హక్కు ప్రత్యేక ప్యాకేజీ అన్నాడు. అడగమని సుజనా చౌదరికి ఎవరు ఇచ్చారండి ప్రత్యేక ప్యాకేజీ హక్కు? ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజ్ అడగ సుజనా చౌదరికి ఎవరు ఇచ్చారు హక్కు? ఆయన రాష్ట్రం తరఫున వచ్చి ఆయన ఒకదపుచ్చుకున్నారా, లేదా బహిరంగ సభ్యులు పెట్టి ప్రజలందరినీ చేతెత్తారని అడిగారా ఆయన? లేదా అఖిలపక్ష సమావేశం పెట్టి రాష్ట్రంలో అందరూ అన్ని రాజకీయ పార్టీలు కోరారు ఆయన? ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజీకి ఆయన ఇంతకుముందు కూడా ఆయన చెప్పారు రాష్ట్రానికి వచ్చి 10,000 కోట్లు ఇస్తే సరిపోద్ది ఏం అక్రమం చెప్పారు. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇలాంటి మాట్లాడడం వల్లే కేంద్రాన్ని కలిసయ్యాం. కాబట్టి ఇవాళ మన తాలూకా గౌరవాన్ని, మన తాలూకు పెద్ద తాలూకు హక్కుని కాపాడడం కోసం ప్రతిపక్షంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఘర్షణ పడమంటే మేమేమైనా కొట్లాడమని లేకపోతే ఇంకోటి చేయమని చెప్పామండి? అంటే ఘర్షణ పడద్దు, మీకు ఘర్షణ పడరు, తీసిరండి మాకు మీ తాలూకు విధానం మీద చెప్పండి. పోనీ ఎప్పుడు లోపల ఇస్తారు చెప్పండి, పోనీ ఇవాళ లేదు ఎప్పుడు లోపల. ఎవరి పేరు? సుజనా చౌదరి. సుజనా చౌదరి చెప్పారండి. మన ఈ మేడము ఈవిడేం చెప్పింది మన ఇక్కడ అయిపోయిన తర్వాత ఎవరు నిర్మలా సీతారామన్? నోనో వచ్చి అది అది ఆ సమయం ఆ విషయం వచ్చి బీహార్ది ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా వచ్చి వస్తుంది, దాన్ని మీ సాధించి తీసుకొస్తామని చెప్పారు కదా. ఎందుకు ఈ గందరగోళం? అది గతం కాదు, మొన్న వారం రోజు కింద వాళ్ళు వచ్చి అధికారం పంచుకోవడంలో ఉంది వాళ్ళకి, వాళ్ళకి ఐక్యత, అధికారాన్ని పంపకం చేసుకోవడానికి లాలు చేసుకోవడానికి ఉంది పోరాటానికి. పోరాటం మీ పోరాటానికి పోరాటం ఎందుకుంటుంది ఐక్యత? ఎందుకుంటుందండి పోరాటం? ఎందుకు
తీసుకెళ్ళి సమయం వచ్చినప్పుడు తొందరపరిచినప్పుడు ఇప్పుడు మేము మేము చేస్తున్నాము, ప్రతిపక్ష పార్టీకి వెళ్ళాము, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకి రిక్వెస్ట్ చేశాము, వస్తామని చెప్పారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆల్రెడీ, వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఏదండి ఇది వాళ్ళ మమ్మల్ని అడిగారు, బస్ యాత్ర చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని అడిగారు, మీరు వచ్చి దాంట్లో వచ్చి చేయమని చెప్పి మాకు కూడా చెప్పడం కూడా జరిగింది. మా కార్యకర్తల శ్రేణులు కూడా వెళ్ళి మాట్లాడమని చెప్పాం, చాలామంది వెళ్ళి మాట్లాడారు ఆ సమావేశాల్లో వెళ్ళి మాట్లాడారు. మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వచ్చి ఎందుకు ఈ రాజకీయమైన ఆలోచనతో చేయడం, రాజకీయ ఇదేంటంటారు అంటే మీ ఉద్దేశం ఏంటి? 200% ప్రత్యేక హోదా గురించి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా పార్లమెంట్లో దాని గురించి పోరాటం చేస్తున్నప్పుడు మా వంతు పోరాటం చేస్తాము. ప్రత్యేకంగా దాంతోపాటు ఎవరు చేస్తే వారితో పాటు మద్దతు ఇస్తాం. అందులో పార్లమెంట్లో తప్పులేదే, ఈ అంశం వరకు మాత్రం తప్పుకుంటా. ఈ దీనికి ఆహ్వానానికి ఎందుకంటాను నేను? ఎందుకు వాళ్ళు రేపు ఇవాళ తిరుపతిలో మీటింగ్ బహిరంగ సభ పెట్టారండి, వాళ్ళు సభలు పెట్టుకున్నారు, వాళ్ళు దాని మీద పోరాటం చేసి అంతమంది చేస్తే అంత మంచిదే కదా చేసుకుంటున్నారు. దానికి పిలిచి పిలుస్తారా? ఇది అది వాళ్ళ విజ్ఞత ఆలోచించుకోవాలి. ఎంతవరకు ప్రజలు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నాము, మాయ చేస్తున్నాం అనేది వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. మేము వచ్చి మీరు మాని మీరు ఎందుకుంటున్నారు అన్నామనుకోండి, మీరు ఎడిపోవడానికి మాట్లాడుతున్నారని చెప్తారు. విడిపోవద్దు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. మీకు లేదా? మీరు ఆంధ్రులు కదా, మీకు సిగ్గు శరం ఉంది కదా, మీకు మానవత్వం ఉంది కదా, మీకు గౌరవం ఉంది కదా, మీకు ఆంధ్రుల గౌరవాన్ని మీకు అక్కర్లేదా? ఆంధ్రుల హక్కుని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? చేయండి. అది చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఏ రకంగా చూడాలని చెప్తారు ఆయన బాగా ఆయన మౌనాన్ని. అది మేధావితనమా లేకపోతే చేతకాంతనమా అనేది అది మా అది వారి నాయకుడిని అడగండి. నేనెందుకు మాట్లాడదు? అది ఇంక మాట్లాడదు, వ్యక్తిగతంగా మాట్లాడమంటారు. అది మౌనం మేధావితనమా లేకపోతే చేతకాంతనమా అది ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఏమి చూడాలా అని చెప్పి. రాష్ట్రపతి ఎందుకు ఈయన ఎన్నుకున్నామా? ఎందుకు ఈయనకి క్యాబినెట్ పదవి ఇచ్చారా? రాష్ట్ర అవసరాల కోసం ఒక్కసారి కూడా మాట్లాడకపోతే అనేది అది ఆయన అడగండి. అది మనమేం చెప్తామని దాని మీద దాన్ని మాట్లాడడానికి ఏదేమో ఇప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నినాదం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా హక్కు, ప్రత్యేక హోదా రావాలి, వచ్చి తీరాలి. అంతవరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగుతుంది. ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో కలుపుకొని ముందుకెళ్ళి ఇది రాష్ట్రానికి తీసుకొస్తామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అందరినీ కూడా ఇది రాజకీయ దృష్టిలో కాకుండా రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో చూడాలని కోరుతున్నాం.